ఈ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి మనం బడ్జెట్ కంటే బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకాల కంటే కనుక నవరత్నాలు వాటి యొక్క స్కీమ్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది. వాటిలో ఈ న్యూ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆ పథకాలు వాటి యొక్క లక్ష్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా, ఈ స్కీమ్ కింద ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతు కుటుంబానికి మరియు గుర్తింపు పొందిన కౌలు రైతుకు కూడా, ఇలా గుర్తింపు పొందిన కౌలు రైతులకు ఇవ్వడం వలన దాదాపు 15 లాక్స్ వరకు కౌలు రైతులు ఉన్నారన్నమాట. ఈ 15 లాక్స్ కౌలు రైతులకి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా దాదాపు 64 లాక్స్ రైతు కుటుంబాలకి కౌలు రైతులు కలిసి మొత్తం 64 లాక్స్ వరకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా ఈ బడ్జెట్లో రైతు భరోసాకి 8,700 క్రోర్స్ ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఈ బడ్జెట్ అమలుకి ఒక డేట్ ఇవ్వడం జరిగింది, 15 అక్టోబర్ 2019 ఈ బడ్జెట్ అమలు కావాలన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా 0 వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి, అంటే 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 75,000 రూపాయలు పర్ ఇయర్ నెక్స్ట్ ఏడాది నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం గతంలో 65 సంవత్సరాల వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుండేది, ఇప్పుడు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి తగ్గించడం జరిగిందన్నమాట. దీని ద్వారా 5.4 లాక్స్ వరకు కొత్తగా పెన్షన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ పెన్షన్ పథకాన్ని 8 జూలై 2019 అంటే వైఎస్ఆర్ జయంతి రోజున ప్రారంభించడం జరిగింది, అమలు చేయడం జరిగిందన్నమాట. వృద్ధాప్య మరియు వితంతుకు ఒంటరి మహిళలు వీరందరికీ 2,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులు డప్పు కళాకారులకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా బడ్జెట్లో వైఎస్ఆర్ పెన్షన్ కార్డ్ కింద ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ వచ్చేసి 15,370 క్రోర్స్. ఓకే, అప్రాక్సిమేట్లీ 15,000 కోట్లని గుర్తించుకుంటే సరిపోతుంది. ఇక వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం, ఈ పథకం ద్వారా దాదాపు 25 లాక్స్ వరకు కొత్తగా గృహాలు మహిళల పేరుతో పట్టాలు ఇవ్వాలని వచ్చే ఏడాది 25 మార్చి 2020 అంటే ఉగాది నాడున మంజూరు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నమాట. ఈ గృహ నిర్మాణ పథకానికి 8,615 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో 8 లక్షల గృహాలను మాత్రమే మంజూరు చేయడం జరిగిందన్నమాట. ఈ ప్రభుత్వం నెక్స్ట్ మార్చి 25 నాటికి 20 లక్షల గృహాలను పట్టాలనివ్వాలని నిర్ణయించడం జరిగింది.
నెక్స్ట్ జగనన్న అమ్మ ఒడి పథకం. ఈ పథకం ద్వారా ప్రతి తల్లి తన బిడ్డని గవర్నమెంట్ మరియు ప్రైవేటు స్కూళ్ళకి పంపించడం ద్వారా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారి ఖాతాలోకే జమ అవుతుంది. వీటి కోసం వారి అర్హత వచ్చేసి 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు అర్హత పెంచడం జరిగిందనమాట. అదేవిధంగా బడ్జెట్లో 6,455 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, ఈ జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది లబ్ధి చేకూరుతుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జగనన్న విద్యాదీవెన అంటే ఈ పథకం మనకు ముందుగానే గుర్తు రావాల్సింది ఫీజు రిమెండ్స్మెంట్. ఈ సంవత్సరం నుంచి ఈ విద్యాదీవెన స్కీమ్ ద్వారా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకి 100% ఫీజు రాయితీ ఇస్తుంది. అదేవిధంగా వారికి అయ్యే ఖర్చుల కోసం అంటే పుస్తకాలు కానీ లేదంటే హాస్టల్ ఫీజులకు కానీ 20,000 రూపాయలు ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక జలయత్నం స్కీమ్. ఈ జలయత్నం స్కీమ్ ద్వారా పోలవరం వచ్చేసి 2021కి కంప్లీట్ చేయాలని నిర్ణయించడం జరిగిందనమాట. పోలవరం 2021 కల్లా కంప్లీట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ 2021 కంప్లీట్ చేయడానికి 5,139 కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం 11,139 కోట్లు కేటాయించడం జరిగింది సాగునీటి ప్రాజెక్టుల కోసం. ఇక మద్యపాన నిషేధానికి 3 దశల్లో ఈ గవర్నమెంట్ నిషేధిస్తామనేది పేర్కొనడం జరిగింది ఈ నవరత్నాల్లో. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ స్కీమ్ ద్వారా 1,059 వ్యాధులకి ఉచితంగా 1,000 రూపాయలు ఖర్చు దాటిన అమలు చేస్తున్నారన్నమాట. 1,059 వ్యాధులకి గతంలో 943 వ్యాధులకు మాత్రమే ఉండేది, ఇప్పుడు 1,059 వ్యాధులకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వీటికి వచ్చేసి వార్షిక ఆదాయం 5,00,000 రూపాయలు కన్నా తక్కువ ఉండి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలన్నమాట. ఓకే, ఇది 44 గురించి. వీటిని ఒకసారి రివ్యూ చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 12,500 రూపాయలు పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో రైతు కుటుంబానికి కౌలు రైతులకి 15 లక్షల మంది వరకు లబ్ధి చేకూరుతుందన్నమాట. అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసాకి 8,800 కోట్లు కేటాయించడం జరిగింది. వీటి అమలు వచ్చేసి 15 అక్టోబర్ 2019 అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 75,000 పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా 5.4 లాక్స్ మందికి లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా జూలై 8, 2019 నుంచి వీరికి ఈ కొత్త పెన్షన్ అనేది అమలు చేయడం జరుగుతుందన్నమాట. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఒంటరి మహిళలు వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్లకి 2,250 రూపాయలు మరియు డప్పు కళాకారులు దివ్యాంగులకి 3,000 రూపాయలు డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 25 లక్షల ఇళ్ళు నిర్మించాలనే ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ మార్చి 25, 2020కి అమలు చేయడం జరుగుతుంది. వీటి కోసం 8,615 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా
₹15,000 పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. వాడికి వచ్చేసి విద్యార్హత 1 నుంచి 12, అంటే 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లల వారి అమ్మగారి పేరు మీద అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. 6,455 కోట్లు ఈ పథకం కింద ఇప్పుడు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మొత్తం 43 లక్షల మందికి వీటి ద్వారా లబ్ధి చేకూరుతుంది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి 100% ఫీజు రిమైండ్స్తో పాటు ₹20,000 పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. జలయజ్ఞ స్కీమ్ ద్వారా మొత్తం సాగునీటి పారుదల కింద 11,139 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పోలవరం అనేది 2021 కల్లా పూర్తి చేయాలనే ఉద్దేశంతో 5,139 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇప్పుడు కేటాయించడం జరిగిందన్నమాట. వీటి గురించి మెయిన్ రివ్యూ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా ఒకసారి మేనిఫెస్టోకి మనం ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కూడా మనం ఒకసారి గమనిస్తే కనుక వీటిలో ముఖ్యంగా అన్నీ ఉంటాయి, అన్ని కీ పాయింట్స్. అదేవిధంగా బడ్జెట్లో కేటాయించినది అదనంగా ఉంటాయన్నమాట. ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్లో ముఖ్యంగా బడ్జెట్ గురించి ఎక్కువ క్వశ్చన్స్, బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించారు ఏ పథకానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.